నేను హుజూరాబాద్ ను వదిలిపెట్టి పోయినంటాను. పోతనగట్లా భారతీయ జనతా పార్టీ రెండే చెప్పింది, 20 ఏళ్ళు నిన్ను కంటికి రెప్పలుగా కాపాడుకున్న గడ్డ, గుండెల్లో పెట్టుకుని సాధుకున్న గడ్డ నీ హుజూరాబాద్ అయ్యా, అది నీదే. నువ్వు ఒక నిలబడు, నీకు ఆనాడు హుజూరాబాద్ ఎన్నికల సభలో చెలుపులు గడ్డ మీద నేను సవాల్ విసినా, అరే వీళ్ళని ఎందుకు పెడతావు, వాళ్ళని ఎందుకు పెడతావు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే వీరుడుగైతే నాతో ప్రత్యక్ష యుద్ధం చేయమని చెప్పిన. చెప్పడమే కాదు, నువ్వు నిలబడతావా, నీ మామ నిలబడతావా రా అని చెప్పి అడిగినా. కానీ ఆనాడు అది అమలు కావడానికి ఆస్కారం లేదు, కానీ ఇవాళ అమలు అవడానికి ఆస్కారం ఉంది. ఆనాడు ఇచ్చిన పిలుపు మేరకే, ఆనాడు విసిన సవాలు మేరకే నేను అక్కడ ఇక్కడ కాదు కుంభస్థలం మీదనే కొట్టాలి, నీతోడే మాత్రమే యుద్ధం చేయాలని చెప్పి ఇవాళ గజ్వెల్కు పోయిన నేను. గజ్వెల్ కూడా నాకు పాతదే, నేను 10 ఏళ్ళు నా ఇల్లు వాకిలు అక్కడ ఉండే. ఇవాళ అక్కడ ఓటు ఏమంటుంది తెలుసా, అన్నా వచ్చిన వారి అంటారు గజ్వెల్లు కూడా. ఇవాళ హుజూరాబాద్ కంటే కూడా 1000 ఎక్కువ ఓట్లేసి గెలిపిస్తామని చెప్తాను వాళ్ళు. నేను మళ్ళా ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ అక్కడ అదే జరుగుతాను. సర్పంచ్కి ఏం కావాలి, ఎంపీడీసీకి ఏం కావాలి, ఎంపీపీకి ఏం కావాలి, జడ్పీడీసీకి ఏం కావాలి, మళ్ళా గది గిఫ్ట్ ఇవ్వాలి, అంతటికి పోయి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి.